కట్టినా పుణ్యం ఏం కంపల్ కట్టినా శంకర్ అన్న అర్బన్ ముందుకురాడు పోసాలు నంబర్ పే राजन नंबर पे राजेश दरूर लावण्य दरूर నిన్న సాయి కుమార్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహాయ నిధి నుండి జగిత్యాల పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈరోజు 31 మందికి గాను 12 లక్షల 2000 రూపాయలకు సంబంధించి ముఖ్యమంత్రి సాయనని చెక్కులు ఇవ్వడం జరిగింది జగిత్యాల నియోజకవర్గంలో తెలంగాణ వచ్చినప్పటి నుండి అప్పుడు నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా కవితక్క ఎంపీగా ఇప్పుడు నేను శాసనసభ్యుని ఉన్నప్పటి నుండి దాదాపు కొన్ని వేల మందికి 1000 మంది పైన ఈ ముఖ్యమంత్రి సాయనని నుండి కోట్లాది రూపాయలు పెట్టడం జరిగింది ఇవాళ ఒక్క రోజే 31 మందికి 12 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇలాంటి జరిగిన పరిస్థితులు లేవు నా మిత్రుడైన ఒక మాజీ శాసనసభ్యుడు చెప్తా ఉండే వెళ్తే నెలకు 2 లేదా 3 అని చెప్పి వెళ్ళిపోయింది అంతకంటే ఇవ్వమంటే ఎవరైనా ఇంకా ఇవ్వని ఉంటే వాళ్ళ పేరు మీద ఇచ్చేవారు కానీ ఈనాడు నెలకు 50 60 70 100 పైన కూడా మేము చెక్కులు తెచ్చిన రోజులున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంత చందాల రూపకంగా కొంత ప్రభుత్వ పరంగా దానికి డబ్బులు తెచ్చి ఈ రకంగా ఎవరెవరైతే పేషెంట్స్ వైద్య నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటున్నారో అందులో కొంత ఆర్థికంగా ఇబ్బందుల వాళ్ళు ఉన్నారో ఆ చెక్కులు ఇస్తే వారు పెద్ద మనసుతో ఇవ్వడం జరుగుతుంది వారికి నా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన మా నాయకులకు ప్రజలకు ఆ పేషెంట్లకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే మా నాయకులు ఆ పేషెంట్స్ తెచ్చేయకపోతే నాకు కూడా అవకాశం వచ్చేది కాదు సేవే పరమావధిగా ఈరోజు రాజకీయాలలో ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మొన్న హైదరాబాద్లో వరదలు వస్తే 100 సంవత్సరాల తర్వాత ఎన్నడూ పడలేని వర్షాలు పడ్డాయి ఆ వరదలు వస్తే కూడా 450 కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి సహాయం నుంచి 10-10,000 చొప్పున అక్కడ బీద ప్రజలకు ఇల్లు మునిగిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఈ చెక్కులు ఇవ్వడం అనేది మన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా జరగలేదు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్లేవారు
తెలంగాణకు వచ్చేసరికి అక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఆంధ్రా వాళ్ళు అవడం వల్ల చాలా ఇబ్బంది మన ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజలు బడు బలహీన వర్గాలు కుల మతాలకు అతీతంగా ఇవాల జైత్యాలు చూస్తే తెలుస్తుంది కుల మతాలకు అతీతంగా ఈవెన్ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది మాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా తీసుకొచ్చేస్తే మేము తీసుకొచ్చి చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ రకంగా నాకు సహకరించిన ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు మా పేషెంట్స్కు నాయకులకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ మేము చేసే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడం దాని ద్వారా ఇంకా కూడా వచ్చి ఇస్తా ఉన్నారు తప్పకుండా వీలైనంత మందికి ఇస్తాం ముఖ్యంగా మీడియా ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి సహాయ నిధి అదొక పెద్ద సముద్రం లాంటిది ఒక్కొక్క దగ్గర నుంచి ఇలా వందలాది మందిని తీసుకెళ్తున్నాం ఒకటి రెండు ఎప్పుడైనా మిస్ అవుతుంటే వాళ్ళు అన్యదా భావించవద్దు ఎందుకంటే చాలా చెక్కులు చేసేటప్పుడు కొన్ని కాగితాలు లేక డాక్యుమెంట్స్ లేక ఎందుకంటే ప్రభుత్వ డబ్బు ప్రజలకు ఇవ్వాలి మన ప్రభుత్వ ఉద్దేశం ప్రజాధనం మళ్ళా ప్రజలకు సవ్యంగా పోవాలి దాంట్లో భాగంగా ఏదైనా కొన్ని కాగితాలు లేకపోతే ఏదైనా పేపర్ లేకపోతే ఓసారి రిజెక్ట్ అవుతుంటాయి పక్కన పోతుంటాయి అట్లాంటి వాళ్ళు అయ్యో మాదేదో ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు తప్పకుండా మాక్సిమం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ప్రజల సహకారంతో రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఉన్నారు ఉన్నన్ని రోజులు ఈ నిధులు ఇదే విధంగా ఉన్న రోజులు ఇవాళ దేశంలో ఇంత కరోనా మహమ్మారిన పడి ఎన్నో రాష్ట్రాలు అతలాకుతలమైనవి దేశ ఆర్థిక పరిస్థితి కూడా అతలాకుతలమైంది తెలంగాణ మాత్రం ఒక మోస్తరుగా బ్యాలెన్స్గా నడుస్తూ ఉంది అంటే అంతటి కార్యదీక్షతోటి ఎవరో ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు కానీ అందరూ కూడా పనిచేస్తూ అధికారులందరూ కూడా సహకారంతో కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం నేను మరొక్కసారి మా నాయకులకు పేషెంట్స్కు నాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై